ఇయాల మత్యం మీద ఇసుక మీద ప్రధానంగా తెలుగుదేశం పార్టీ పోరాటం జరుపుతా ఉంది. దశల వారీగా మద్య నిషేధం చేస్తానన్నటువంటి ముఖ్యమంత్రి మద్యం వ్యాపారం చేస్తా ఉన్నాడు. నిషేధం కాదు, మద్యం వ్యాపారం ముఖ్యమంత్రి తన బినామీల మీద పేర్ల మీద ఉన్న డిస్టిలరీలన్నీ కూడా హస్తగతం చేసుకొని లీజుల పేర్ల మీద వాళ్ళ సొంత బ్రాండ్లు తయారు చేసి నాసిరకం మద్యం సరఫరా చేసి పేదల బతుకులతో ఆటలాడుతూ ఉన్నారు. పేద ప్రజల ఆరోగ్యాన్ని మంటగలుపుతూ ఉన్నారు. దీర్ఘకాలిక రోగాల బారిన పడి వేలాది మంది చచ్చిపోయారు. 30 లక్షల మంది పైగా రోగాల బారిన పడ్డ పరిస్థితి చూశాం. ఇక ఇసుక గురించి ఆలోచిస్తే 40,000 కోట్లు దోపిడీ చేశాడని చెప్పి నిన్న తాజాగా పెట్టిన కేసు, 40,000 కోట్లు దోపిడీ జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు నెలలో ఇదే వేదికగా మొత్తం కూడా క్రాన్లాజికల్గా ఏ విధంగా అసలు ఈ ఇతర అధికారంలోకి వచ్చినాక పాలసీ తీసుకొచ్చాడు, పాలసీ లేకుండా 2021 వరకు ఇసుకను నడిపాడు, దోపిడీ చేశాడు, 21లో జేపీ వెంచర్స్ని తీసుకొచ్చి వాళ్ళకి ఏ విధంగా ఇచ్చాడు, వాళ్ళు లేని అధికారంతో తనకి సంస్థను తీసుకొచ్చి సబ్లీజ్కి ఇవ్వటం, ఆ లీజు సంస్థ కూడా సంవత్సరం చేసి పక్కకి వెళ్ళిపోవటం, వాళ్ళ నాయకులకి ఎమ్మెల్యేలకి జిల్లాకి 20 కోట్లు 30 కోట్లకి సబ్లీజులకి ఇచ్చి కట్టలేక ఇద్దరు కాంట్రాక్టులు చచ్చిపోయిన విధానం, ఆత్మహత్య చేసుకున్న విధానం మొత్తం కూడా చెప్పాడు. ఈ రాష్ట్రంలో ఇసుక ఏ విధంగా దోపిడీ జరుగుతూ ఉంది, ముఖ్యంగా ఇలా కంప్లీట్ 67 నియోజకవర్గాల్లో 165 రీచ్లు పరిశీలించాం తెలుగుదేశం పార్టీ. ఇసుక సత్యాగ్రహాలు చేశాం, ఫిజికల్గా రీచ్లకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లో తహసీల్దార్లకి కంప్లైంట్లు ఇచ్చాం. డైరెక్ట్గా వీళ్ళు చేసిన దోపిడీ అంతా కూడా బయటపెట్టాం. మీరు పిచ్చి పిచ్చి భ్రమలో కళ్ళలో కంటా ఉండండి, ఖచ్చితంగా ఇలా మీకు పిచ్చి ఏ విధంగా పిచ్చి ముదురుతూ ఉంది, మా సోదరుడు చెప్పినట్టుగా పిచ్చి ముదురుతూ ఉంది. ముదిరినప్పుడు పిచ్చి కుక్కలు సమాజంలోకి ఎంత ప్రమాదం, ప్రజలు ఏం చేస్తారో, పిచ్చి కుక్కలు జనాల్లోకి వస్తే ఏ విధంగా తరిగి కొడతారో అదేవిధంగా తరిగి కొట్టే రోజులు జగన్మోహన్ రెడ్డిని దగ్గరకు వచ్చినాయి. రోజులు ఏ రోజుకు ఆ రోజు గుర్తుపెట్టుకోండి, లెక్క పెట్టుకోండి అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా.